ఒంగోల్ టీడీపీలో ఆధిపత్య పోరు తెలుగుదేశంలో సెగల్ రేపుతోంది. అటు కరణంబలరావు ఇటు గొట్టిపాటి వర్గాలు సై అంటే సై అంటుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు చంద్రబాబు. కొసర కోసం ప్రయత్నిస్తే అసలుకే మోసం వచ్చిందని తలపట్టుకుంటున్న చంద్రబాబు ఎవరిని సముదాయించలేక సతమతమవుతున్నారు. అసలు కరణం గొట్టిపాటిని చంద్రబాబు కంట్రోల్ చేయగలరా? పార్టీని బలోపేతం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడ్సుకొట్టిందా? వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు పార్టీ బలోపేతం పేరుతో విపక్ష ఎమ్మెల్యేలకు తలుపులు బార్లా తెరిచారు. ఎవరు వస్తామంటే వారికి పచ్చకండువా కప్పేశారు. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా జగన్ను బలహీనపరచాలన్న కోణంలోనే చేరికలు సాగిపోయాయి. ఓ రకంగా చేరికలను జాతరలా నిర్వహించారు. వ్యతిరేకత వ్యక్తమైన చోట తాత్కాలికంగా సర్ది చెప్పారు. అధినేత నిర్ణయం కావడంతో కడుపు అంతమండుతున్నా పైకేమీ అనలేక సైలెంట్ అయిపోయారు తెలుగు తమ్ముళ్లు. కొన్ని చోట్ల అప్పుడే నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో వచ్చిన వారంతా పార్టీలో అడ్జస్ట్ అయిపోతారని చంద్రబాబు భావించారు. కానీ అన్ని చోట్ల ఆ పరిస్థితి లేదు. చాలా చోట్ల జిల్లాల్లో పాత కొత్త నేతల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. రోజుకో చోట రచ్చ జరుగుతోంది. వీటిని తాత్కాలికంగా ఏదో ఒకటి చేసి చంద్రబాబు సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు అప్పగించడంతో అప్పటిదాకా పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి మొదలైంది. జెండాలు మోసిన వారికి వదిలేసి బయటవారికే అధికారం అప్పగించడంపై తమ్ముళ్లు రగిలిపోయారు. అప్పటి వరకు ఉన్న పట్టు కోల్పోవడంతో నేతల్లో అసంతృప్తి సెగలు రేగాయి. దీనికి తోడు కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తమతో వచ్చిన వారికి పెద్దపీట వేయడంతో గొడవలు మరింత ముదిరాయి. తమను పరాయివారిగా చూస్తున్నారన్న ఆవేదన తమ్ముళ్ళలో మొదలైంది. గొట్టిపాటి రవి చేరికను కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అక్కడ వైసీపీని బలహీనం చేయటం కోసం చంద్రబాబు బలరామును ఒప్పించారు. ఇందుకుగాను ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడితో రెండు వర్గాలు కంట్రోల్లో ఉంటాయని బాబు భావించారు. కానీ ఒకే వరలో రెండు కత్తులు ఎమడవన్నట్లు తయారైంది అక్కడి పరిస్థితి. కుటుంబ వైరం ఇద్దరు నేతలను కలవనివ్వలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కరణం వెంకటేష్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేవారు. అయితే రవి రావడంతో ఆ బాధ్యతలు ఎమ్మెల్యే కావడంతో ఆయనకు అప్పగించారు. దీన్ని కరణం వర్గం జీర్ణించుకోలేకపోయింది. అప్పటికే ఉన్న సెగలకు ఇది మరింత ఆజ్యం పోసింది. వ్యామవరం జంట హత్యలతో ఇరు వర్గాల మధ్య వైరం మరోసారి బయటపడింది. ఎక్కడ్నుంచో వచ్చి తమవారిని హత్య చేస్తే ఊరుకుంటామా అంటూ ఈ గొడవలకు పొలిటికల్ కలర్ అద్దారు కరణం. దానికి కొనసాగింపే ఒంగోలు పార్టీ కార్యాలయంలో మంత్రుల సాక్షిగా జరిగిన రభస. ప్రకాశం జిల్లా పొలిటికల్ ఫ్యాక్షన్లో చంద్రబాబు ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కరణం బలరాం తన కొడుకు వెంకటేష్ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరిగితే పర్లేదు. గొట్టిపాటి కరణం వర్గాలకు చెరో సీట్ ఇవ్వచ్చు, లేకపోతే మాత్రం చిక్కే. సిట్టింగ్ ఎమ్మెల్యే పైగా వేరే పార్టీ నుంచి రావడంతో రవి వైపే మొగ్గు ఉంటుందేమోనన్న ఆందోళన బలరాంది. అందుకే గొట్టిపాటితో తాడోపేడో తెలుసుకోవడానికే సై అంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. బలరామునంటే ఇంతవరకు పార్టీలో ఉన్నవారికి చెడు సంకేతాలు వెళతాయన్న ఆందోళన. బయట నుంచి వచ్చిన వారిని నెత్తికెక్కించుకుని పాతవారిని చిన్నచూపు చూస్తున్నారన్న మాట వస్తుందన్న భయం. పోనీ రవినేమైనా అందామా అంటే కొత్తగా వచ్చిన వారికి ఎలాంటి మెసేజ్ వెళుతుందోనన్న టెన్షన్. సొంత పార్టీని కాదని వచ్చిన వారిని తొక్కేస్తున్నారంటారేమోనన్న టెన్షన్. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు. పార్టీ పరువు రచ్చకెక్కుతున్న మింగలేని కక్కలేని పరిస్థితి. ఇద్దరిని పిలిచి శుతిమెత్తగా హెచ్చరించినా వారు లైట్ తీసుకుంటున్నారు. మొత్తానికి ప్లస్ అవుతుందనుకున్న చేరికల దుష్ప్రభావాలు ఇప్పుడు బయటపడుతున్నాయంటున్నారు టీడీపీ నేతలు. మరి దీన్ని చంద్రబాబు ఎలా కంట్రోల్ చేయగలరో వేచి చూడాల్సిందే.